నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు టీడీపీ ఉత్తరాంధ్ర చర్చ వేదికను స్వాగతించిన మంత్రి ముత్తంశెట్టి ఆ పార్టీ ఉత్తరాంధ్రకే పరిమితమా అంటూ వ్యాఖ్య ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఎంతో కృషి చేసింది రక్షణ చర్చ వేదికలో పార్టీ నేతల ఉద్ఘాటన స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ నగరంలో 10 మంది బైక్ దొంగల ముఠ అరెస్ట్ వారి నుండి 76 వాహనాలు స్వాధీనం జగన్ సర్కారు దళితుల హక్కులను హరిస్తోంది ఏఐడిఆర్ఎఫ్ ఆరోపణ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ఉత్తరాంధ్ర వెనుకబడతనంపై తెలుగుదేశం పార్టీ చర్చ వేదికను ఏర్పాటు చేయడాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్వాగతించారు అదే సమయంలో ఆ పార్టీ ఉత్తరాంధ్రకే పరిమితమా రాయలసీమ కోస్తా ఆంధ్రాల్లో లేదా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర చర్చ వేదికను నిర్వహించడంపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు సర్క్యూట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలపై మంత్రి ముచ్చటించారు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రకే పరిమితమా రాయలసీమ కోస్తా ఆంధ్రాల్లో లేదా అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు ఉత్తరాంధ్రపై చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు విశాఖ పరిపాలన రాజధాని కావాలని తీర్మానం చేసి చంద్రబాబు నాయుడికి పంపించాలని డిమాండ్ చేశారు మూడు రాజధానులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రం మళ్లీ మొక్కలు కాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని పేర్కొన్నారు పరిపాలన రాజధాని కావాల్సిన అన్ని హంగులు ఆర్భాటాలు అర్హతలు విశాఖకు ఉన్నాయని ఉద్ఘాటించారు తెలుగుదేశం పార్టీ అమరావతిపై దుష్ప్రచారం చేస్తోందని వారికి అన్యాయం జరగనివ్వబోమని పేర్కొన్నారు పోలవరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ల గురించి నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో సహా వైసీపీ నేతలెవరూ భూ కబ్జాలకు పాల్పడడం లేదని ఆధారాలుంటే చూపించాలని మంత్రి శ్రీనివాస్ సవాల్ విసిరారు మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి కనుక మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాంతం మీద ఫోకస్ ఆల్రెడీ పరిశ్రమలు ఒక ఫార్మా హబ్ ఉంది ఇక్కడ టూరిజం పరంగా ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ పరంగా రిసోర్సెస్ ఉన్నాయి ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుద్ది దాంతో ఆటోమేటిక్గా ఈ ప్రాంత వాసులకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అది కూడా చట్టం మీద వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టే పరిశ్రమల్లో 75% మంది స్థానికులకే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి దానికి కూడా ఎంత ఘర్షణ ఉండాలి మాటల్లో కాదు ఎందుకంటే 75% లోకల్ పీపుల్కి ఇవ్వాలంటే ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా ఇన్వెస్టర్ అయినా ఆలోచిస్తాం అయినా కూడా నాకు పెట్టుబడులు ఇంపార్టెంటే పరిశ్రమలు ఇంపార్టెంటే పరిశ్రమలతో పాటు స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే చట్టం తీసుకొచ్చినటువంటి ఘర్షణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్లో అయినా మనందరం కూడా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసుకోకపోతే సార్ నేను కూడా నేను జనరల్గా వచ్చేవాడిని కాదు ఇవాళ ఎందుకు వచ్చానంటే మన ఆలోచన విధానం ఇప్పటికైనా మార్పు రాకపోతే మెడ్రాస్ దృష్టిలో ఏం జరిగిందో హైదరాబాద్ దృష్టిలో ఏం జరిగిందో రేపు మళ్ళీ ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా ఒకే ప్రాంతంలో మన అభివృద్ధి కేంద్రీకృతం అయితే మళ్ళీ అదే పొరపాటు జరుగుద్ది జరగకూడదు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా కానీ మన పదవులు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని ఇలాంటి ఆలోచన మనకు రాలేదు జగన్మోహన్ గారికి వచ్చింది మంచి ఆలోచన దాన్ని మనం వ్యతిరేకించాలని ఒక దీంతో కాకుండా విశాల రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా మీరు మొట్టమొదటిగా ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ ఈ ఉత్తరాంధ్ర పట్ల ఉంటే దయచేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాకు విశాఖపట్నంలో కావాలని ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు తీర్మానం చేసి చంద్రబాబు గారికి పంపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలుగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా లేకపోతే మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇలానే కొట్లాడుకుందామా ప్రాంతాల వారీగా అనేది నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ముందు మీరు క్లారిటీ తీసుకుంటే తర్వాత మనం అభివృద్ధి గురించి చర్చిద్దాం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఏదైతే వైఖరి తీసుకున్నామో దానికి 100% కూడా మేము వ్యతిరేకం ప్రైవేటైజ్ చేయడం కేంద్రం ఇప్పటికైనా సరే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ అనేది లేదు వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మిగిలిన పార్టీలకు కూడా మీరు మమ్మల్ని తిట్టి మేము మిమ్మల్ని తిట్టి దానిలో ప్రయోజనం ఉంటుంది
తప్పనిసరిగా మనందరం కూడా కలిసి మనం ఫైట్ చేసి దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది ఎవరైనా సరే మా పార్టీ నాయకులైనా వేరే పార్టీ నాయకులైనా ఈ భూ ఆక్రమణ చేస్తే వాళ్ళ హోదా ఎంతైనా గాని కఠినంగా శిక్షించమని డైరెక్ట్ గా సీఎంఓ ఆదేశాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుతనంపై తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర రక్షణ వేదిక గ్రేటర్ విశాఖ నగర కార్యాలయంలో నిర్వహించింది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజరపు అచ్చెన్నాయుడు పార్టీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకటరావు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కిమిడి కళా వెంకటరావు అశోక్ గజపతిరాజులు మాట్లాడారు వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఏం చేసిందో ధైర్యంగా చెబుతామని మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా చెప్పగలదా అని సవాల్ విసిరారు అభివృద్ధి చేతగాకే మూడు రాజధానుల అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చారని విమర్శించారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నిర్మాణం చేస్తున్నాను అట్లా మూడు జిల్లాల్లో కూడా పొలిటికల్ గా ఇచ్చారు రామారావు గారు వచ్చిన తర్వాత తీసుకున్న రిఫార్మ్స్ కూడా ఎందుకు చెప్తున్నామంటే మనం మాట్లాడేటప్పుడు మన పార్టీ ఏంటి మన బేసిక్స్ ఏంటి మన నాయకులు ఏంటి మనం చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి అర్జున గిరిజన బలహీన బడు వర్గాలకు మనం ఇచ్చినటువంటి మరి ఊతం ఏంటి వాళ్ళని ఎలా పైకి తీసుకొచ్చాము ఏ విధంగా ఈ వెనుకబడిన ప్రాంతాలను డెవలప్ చేసాము అనేటటువంటిది చెప్తూ నువ్వు ఈరోజు వచ్చావు నువ్వు చెప్పిన విషయాలు ఏంటి నువ్వు చేస్తుండే కార్యక్రమం ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ ఉన్నావు జైల్లో ఉన్నావు బయటకు వచ్చావు ఒక అవకాశం అన్నావు అవకాశాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నావు అని నిలయాలి నిలయాలంటే రెండింటినీ కంపేర్ చేయాల ఈ నాయకత్వాన్ని కంపేర్ చేయాలి ఆ నాయకత్వాన్ని కంపేర్ చేయాలి కార్గో తీసేస్తే మన రైతులకి మంచి మార్కెట్లు ప్రపంచంలో ఉన్న మార్కెట్లు దుబాయ్ లాంటి మార్కెట్లు కార్గోలాక పంపించలేరు గుడ్స్ ఆ మార్కెట్లకి దూరం అయిపోతారు పోన్న రన్వే తగ్గించారనుకో మన కాలికట్లు చూసాం కదా యాక్సిడెంట్ అలా జరుగుతాయి మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గించి మమ్మల్ని అందరి బాగు చేస్తారంటే నమ్మగలుగుతామా అనేది విషయము అందరు మనసులో అయితే ఇలా చెప్పుకోవాలంటే అన్నీ ఉన్నాయి ఉన్నవన్నీ నాశనం చేస్తూ చేస్తూ వెళ్తా ఉన్నారు ఈ విషయం దీన్ని మీరు అందరు లిస్ట్ అవుట్ చేస్తే బహుశా పుస్తకాలు రాయవలసి ఉంటుంది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ ఇలా అందుకోసం అన్నిటికీ మీ కవరేజ్ వస్తుందని నేను అనుకోవటం లేదు కానీ కవరేజ్ రాకపోతే ప్రజలకి విషయాలు స్పష్టత లేకట ఉండాలంటే మనకి ప్రజాస్వామ్యం స్ట్రెంగ్త్ కాదు మనం అనుకునే విషయాలు సాధించలేము మనకి బాధ ఎక్కడుందంటే మన రాజ్యాంగము మన చట్టాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి నరేంద్ర మోడీ సర్కారు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడింది మొదలు ఉక్కు కార్మికులు నిర్వాసితులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు దీనిలో భాగంగా ద్వారకా బస్ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం సర్కిల్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు మానవహారం చేపట్టాయి మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీపరం చేస్తామని ప్రకటించింది మొదలు ఉక్కు కార్మికులు నిర్వాసితులు కూర్మొండపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు 200 రోజులు అలాగే అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 150 రోజులు పూర్తయ్యాయి అయినా కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోవడంతో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ద్వారకా బస్ కాంప్లెక్స్ గురుజాడ విగ్రహం సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు
ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ సిపిఐ సిపిఎం నాయకులు నాగభూషణ్, పడాల రమణ, జగ్గునాయుడులు మాట్లాడారు. 200 రోజులుగా వివిధ రూపాల్లో ఉద్యమం చేస్తున్న కేంద్రంలో కదలిక లేకపోవడం బాధాకరమని వాపోయారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రైవేటు పరం చేయడం చూశామని, అలాంటిది లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరో సమరానికి సై అని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గత 200 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. అయినా సరే మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపడం లేదు, అమ్మకాన్ని ఆపడం లేదు. దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, ఇతర ప్రభుత్వ సంస్థలకు అమ్మకాన్ని వెంటనే ఆపాలి. ఆపకపోతే ఈ దేశ ప్రజలు ఏమైనా పడలేదు, యువత ఉద్యోగాలు పోయినా పడలేదు, కార్మికులు ఏమైపోయి పడలేదు, విశాఖపట్నం రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయి పడలేదు. నగరంలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన దొంగల ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 76 వాహనాలు స్వాధీనపరుచుకున్నారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు వాహనాలను దొంగిలించి రీమోడలింగ్ చేసి విక్రయిస్తున్న 10 దొంగల ముఠాను నగర పోలీసులు నిఘా ఉంచి చాకచక్యంగా అదుపులోనికి తీసుకున్నారు. రిపేర్కి వచ్చిన వాహనాల ఇంజిన్ ఛాసిస్లు మార్చడంలోనూ ఈ దొంగల ముఠా సభ్యులు సిద్ధహస్తులని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బైకులు దొంగిలిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందిని సిపి అభినందించారు. ఇంతకుముందు ఏదైనా ఇక్కడ నుంచి థెఫ్ట్ జరిగిందో, సో 2020లో హౌ మెనీ వేర్ ఇన్ 2020లో 12 వెహికల్స్ అండ్ 2020లో 64 వెహికల్స్. సో ఈ వెహికల్స్ మన ఏరియా నుంచి ముఖ్యంగా గాజువాక 25 వెహికల్స్, దెన్ మల్కాపురం 11 వెహికల్స్, పర్వాడ నుంచి 7 వెహికల్స్, కంచర్పాలెం లిమిట్స్ నుంచి 6 వెహికల్స్, హార్బర్ నుంచి 4 వెహికల్స్ లైక్ దాట్. వన్ టౌన్, పిఎం పాలెం, ఎంవిపి, దువ్వాడ, స్టీల్ ప్లాంట్, పెందుర్తి, ఎయిర్పోర్ట్, న్యూ పోర్ట్, గోపాల్పట్నం, 3 టౌన్, ద్వారకా, రిలవ, అంటే మొత్తం సిటీ నుంచి 76 వెహికల్స్, 12 లాస్ట్ ఇయర్ అండ్ 64 దిస్ ఇయర్. ఏదైనా థెఫ్ట్ జరిగిందో అప్పుడు వాళ్ళ మీద కేసెస్ కూడా నమోదు అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసులో, ఈ విషయంలో మనం మొత్తానికి 3 పర్సన్స్ హూ వేర్ స్టీలింగ్ దోస్ వెహికల్స్. సో ఆ వెహికల్స్ స్టీల్ చేసుకుంటూ, థెఫ్ట్ చేసుకుంటూ వేరేకి అమ్మడం, రిసీవర్స్. సో ఒకటి అక్యూజ్డ్ ఉంటారు, ఎవరు ఎవరైనా దొంగలు చేశారు, దొంగలించారు, తర్వాత రిసీవ్ చేస్తారు కొంతమంది. సో ఆ వెహికల్స్ థెఫ్ట్ చేసి రిసీవర్స్కి అమ్మడం ఇవ్వడం. సో ఆ 3 పర్సన్స్ హూ యూస్ టు స్టీల్ ద వెహికల్స్ అండ్ 7 పర్సన్స్ హూ యూస్ టు రిసీవ్ ద వెహికల్స్. సో మొత్తానికి ఈ 10 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 10 మంది నుంచి మనం 76 వెహికల్స్ రికవర్ చేయడం కూడా జరిగింది. ఈ మొత్తానికి ఈ 10 మందికి అరెస్ట్ చేసి 76 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. మన నంబర్స్ పెట్టడం, చేసెస్ నంబర్స్ మారడం, తర్వాత అది గ్రైండ్ చేసి రిమూవ్ చేయడం, పాత నంబర్స్ రిమూవ్ చేయడం, కొత్త నంబర్స్ పెట్టడం, దానికి ఇక్కడ కొన్ని స్మాల్ గ్రైండింగ్ మెషిన్స్ అండ్ ఇంప్లిమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక అంశాల పట్ల జగన్మోహన్ రెడ్డి సర్కారు విముఖత వ్యక్తం చేస్తోందని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బేతాళ సుదర్శన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్తో ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఏఐడిఆర్ఎఫ్ ఉత్తరాంధ్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బహుజనులకు రాజ్యాంగబద్ధంగా ఉన్న 27 సంక్షేమ పథకాల రద్దును తమ ఫోరం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇప్పటికే 27 స్కీములనే కాకుండా మరెన్నో స్కీములను ఏకపక్షంగా రద్దు చేయడాన్ని తమ ఫోరం వ్యతిరేకిస్తుందన్నారు. దళితుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్న నిధులను కాకుండా దళితుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు అడ్డుపడుతోందని సుదర్శన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన బహుజన సంక్షేమ స్కీములను ఏకపక్షంగా రద్దు చేయడాన్ని ఆల్ ఇండియా దళిత రైట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికే 27 స్కీములు కాకుండా ఇంకా తెలియని అనేక స్కీములను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. దాని వలన ప్రజలకి
చదువుకుందామంటే చదువు అందనివ్వని పరిస్థితి ఉంది, ఆర్థికంగా బలపడదామంటే మొత్తం జాతీయ ప్రభుత్వాలు నేషనల్ గవర్నమెంట్స్ ఇచ్చే స్కీములు ఎన్ఎస్ఎఫ్డిసితో పాటు ఇతర ఆరు స్కీములను ఏకపక్షంగా రద్దు చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్న నిధులను కూడా దళిత సంక్షేమాని కోసం వినియోగించకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది. నవరత్నాల్లో బహుజనులకు మేలు కలిగించే అంశం ఏ ఒక్కటే లేదు. ఎందుకంటే రైతు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు రాష్ట్రంలో మంత్రి పదవి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కాపునాడు డిమాండ్ చేసింది. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపునాడు ప్రతినిధి పురంశెట్టి మంగారావు మాట్లాడారు. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో గుడివాడ అమర్నాథ్కు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గాన్ని మార్పు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఏపీ కాపునాడు తాజాగా ఈ డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది 2004 సంవత్సరంలోనే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో దీన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఈ కాపు సామాజిక వర్గాల పిల్లలందరూ కూడా అందరితో సమానంగా విద్యను అభ్యసించడం జరుగుతుంది. అలాగే 2006లో కాపు కార్పొరేషన్ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కూడా ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా లోనే ఈ కార్యక్రమం తీసుకుని పిల్ల వెంకటేశ్వర గారు సర్వతో ఆ కాపు కార్పొరేషన్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అన్ని విధాలుగా అణగారబడి బట్టి మేము ఈ కాపు సామాజిక వర్గాన్ని కూడా సమాజంలో సరైన గుర్తింపు ఇచ్చి మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాలని అనేక సందర్భాల అన్ని ప్రభుత్వాలను కూడా మేము కోరుతూ వస్తున్నాం. అది అసంపూర్తిగా ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసమని మేము రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున మా ఉద్యమాన్ని తీసుకొని ఈ రిజర్వేషన్ అనే దానికి సాధించడం కోసం మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము వచ్చినట్టు ఈ సందర్భంలో మా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఈ మంత్రి పదవులు కూడా మారేంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా కాపు సామాజిక వర్గం నుంచి ఈ విశాఖపట్నానికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ గారికి కూడా అందరూ స్థానం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గాజువాక లక్ష్మీకాంత్ థియేటర్లో ప్రదర్శిస్తున్న సూర్యాస్తమయం చిత్రం గొప్ప విజయం సాధించింది. ఈ సందర్భంగా థియేటర్లో నిర్మించిన సక్సెస్ మీట్లో హీరో ప్రవీణ్ రెడ్డి, నిర్మాత తోట క్రాంతికుమార్, కిరాక్ ఆర్పి, వివేక్ ఠాగూర్లతో పాటు 40వ వార్డు కార్పొరేటర్ గుండప్ప నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమాకి మంచి స్పందన వస్తోందని, హీరో ప్రవీణ్ రెడ్డి గారికి నటన పరంగా మంచి ప్రశంసలు అందుతున్నాయని, మిగతా నటీనటులు కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పారు. సూర్యాస్తమైన సినిమా చూడడానికి లక్ష్మీకాంత్ థియేటర్కి వచ్చామండి. ఇక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ అంతా బాగుంది, సినిమా ప్రతి ఒక్కరు బాగుంది అంటున్నారు. మేము ఫ్రెండ్షిప్ మీద కష్టపడి సినిమా తీసాము. చాలామంది అసలు ఈ మధ్యకాలంలో అంత ఫ్రెండ్షిప్ మీద కంప్లీట్గా ఫ్రెండ్షిప్ మీద చూసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సో ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. సో అందరూ సినిమాని చూసి కొంచెం ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మౌత్తా కాల్ స్ప్రెడ్ అయ్యి సినిమా బాగున్న విషయం అందరికీ తెలుస్తుంది త్వరలో చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో పెద్ద స్టార్ క్యాస్టింగ్ అనేది లేవు కాబట్టి ఓపెనింగ్స్ తక్కువ ఉండొచ్చు, కానీ చూసిన వాళ్ళు మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు. అందరి పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. సో డ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫైట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫీలింగ్ హ్యాపీ అండి. సో ఈ వైజాగ్ వచ్చి ఇక్కడ ఆడియన్స్ అందరూ కలుసుకునేది చాలా సంతోషంగా మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇదే మా సూర్యాస్తమయం సినిమా ఆల్రెడీ 2019లో షూట్ చేయడం జరిగింది. 2019లో సెన్సార్ జరిగింది. యాక్చువల్లీ ఇది ఓటీటీలో రిలీజ్ చేద్దామని చాలామంది అడిగారు, బట్ ఈ సినిమా థియేటర్లో ఆడాలని చెప్పి మేము ఇంతకాలం వెయిట్ చేసాం. కరోనా వల్ల బాగా డిలే అయింది. సో సినిమా 27 ఆగస్ట్ రిలీజ్ అయ్యింది. అన్ని సెంటర్స్లోని గోయింగ్ ఫార్వర్డ్ బాగానే ఉంది. రెస్పాన్స్ కూడా స్లో స్లోగా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకప్పుడు చిన్న సినిమా కాబట్టి కాంట్రాక్టర్ కక్ష సాధింపు ధోరణి కారణంగా 4 నెలలుగా జీతాలు అందక అర్ధాకిలతో అలమటిస్తున్న పెందుర్తి మండల సరిపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పాలకులు 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి పంచాయతీ విస్తరణ అధికారులకు మొరపెట్టుకున్న ఫలితమైతే లేదని వాపోయారు. రెక్కడతో గాని డొక్కాడిని తమను పంచాయతీ కాంట్రాక్టర్ వేధిస్తున్నారని వాపోయారు. ఎక్కనైనా ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు, ఏంటంటే ఇంతవరకు అర్థం అవ్వట్లేదు. అలాగే సెక్రటరీ కూడా మాకు ఏం సమాధానం చెప్పట్లేదు. ఈ వార్డుని కూడా కలిసాం, అతను కూడా చెప్తానని అన్నారు. మరి ప్రెసిడెంట్ని కూడా అడిగాం, చేస్తానని అన్నారు. ఇప్పుడు వచ్చి ఎవరు కూడా ఆ జీతాల గురించి మాట్లాడలేదండి. మా ఇబ్బందులు పడుతున్నాం చాలా. ఎవరు కూడా అప్పుకోవడానికి కూడా ఎవరు ముందు రావట్లేదు. చాలా తిండాలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్. మధురాకం జాయిన్ అయ్యి కానీ ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదండి. జీతాలు ఇవ్వకపోవడం అంటే అనేది ఎప్పుడు లేదు. కానీ 6 నెలలు 7 నెలలు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు 8 నెలలు కూడా, ఇప్పుడు 6 నెలలు కూడా, 7 నెలలు కూడా ఇదే ఇబ్బంది పడుతున్నాము. కానీ జీతాలు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ఇప్పుడు కొంచెం ఎవరు మాకు సమాధానం చెప్పలేదు. అడిగినా సరే మాకు రిప్లై ఇవ్వట్లేదు. సర్పంచ్ గారిని అడిగారు కూడా, మా అంటే మన చక్రెడ్డి గారు కూడా వెళ్ళి బయలుపడుకుని వెళ్ళారు సంతకాలు. కానీ సంతకం పెట్టలేదని చెప్పి చక్రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ 2 రోజులు ఆగండమ్మా, నేను వెళ్ళి మాట్లాడి మళ్ళీ సంతకం పెట్టిస్తానని చెప్పి చక్రెడ్డి గారు అన్నారు. ఈలోపు అనుకోకుండా గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఆయన ఏమో చెలపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ 2 నెలలు పూర్తయి, 3 నెలలు అడుగు పెట్టాం. ఇప్పుడు కొంచెం స్పందన లేదు, సమాధానం లేదు, ఏది లేదు. అసలు ఎలా తిని బతకాలా? మేమైతే డ్యూటీలు మాత్రం ఆపలేదండి. ఏదైతే అదే దొరికి బతకడానికి ఏదో ఆగపాక చూడకూడదు. ఇప్పుడు చక్రెడ్డి గారు సమాధానం చెప్పలేదు, ప్రెసిడెంట్ కూడా మాకు సమాధానం చెప్పలేదు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెదగంట్యాడ ముసలనాయుడిపాలెం వంశీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు పంచిపెట్టారు. 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి ముసలి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే కోవిడ్ నిబంధనలను అనుసరించి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. దేశ ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుణ్ణి దర్శించుకుని పూజలు చేసి అందరూ సుఖశాంతులతో మనశాంతిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసి. శ్రీ పెదగంట్యాడ ముసలనాటిపాలెం గ్రామంలో మరి ఘనంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రి మోచక సందర్భంగా. ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా మరి లాస్ట్ 8వ తారీఖున ఎందు వరకు కూడా ఈ పూజలు జరుగుతాయి. 8వ తారీఖున లాస్ట్ సందర్భంగా మరి ఉట్లు కొట్టే కార్యక్రమం కూడా ఉంటాయి. ఆ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరుగుతాయి. అనంతరము మరి 8వ తారీఖున సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యేక కార్యక్రమాలు, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మేము ఊరేగింపు కాకుండా ఇక్కడే స్వామివారిది ఇక్కడే అనుపు కార్యక్రమం పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా అలాగే జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా మేము మరి స్వామిగారితో, తప్పడిగిళ్ళతో, బాణసంచలతో కూడా అనుపు కార్యక్రమం ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. జగదంబ జంక్షన్లో గల కేఎల్ఎం షాపింగ్ మాల్లో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా యూనిట్ సందడి చేసింది. ఈ సినిమా విజయయాత్రలో భాగంగా మాల్కి వచ్చిన హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ తరుణ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. సినిమాకు ఊహించిన స్థాయిలో విజయం ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. సినిమా చాలా బాగుందని అందరూ చెబుతుంటే చాలా ఆనందంగా ఉందని, చూసిన వాళ్ళు ఈ సినిమా గురించి మరింత మందికి చెప్పి సినిమాలు చూసేలా చేయాలని కోరారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమా శ్రీదేవి సోడా సెంటర్ అని, ఈ సినిమా విజయంతో కష్టమంతా మర్చిపోయామని చెప్పారు. ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని మంచి సినిమాలతో ముందుకొస్తామని వెల్లడించారు. రాజమండ్రి, కాకినాడ రెండు కవర్ చేయాలి ఈరోజు. అంటే జనరల్గా మనం ఒకవేళ ఒక కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్, కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చూసినప్పుడు అందరూ మలయాళం సినిమాలు, తమిళ సినిమాలకు వెళ్తూ ఉంటాం. కాకపోతే ఎప్పుడైతే మన ఇండస్ట్రీలో ఇట్లాంటి సినిమా రేడియో వస్తుంది అన్నప్పుడు మహేష్ కానీ, ప్రభాస్ కానీ, చిరంజీవి గారు కానీ, ఎవ్రీబడి గేవ్ దేర్ సపోర్ట్ టు దిస్ ఫిల్మ్. అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ సైడ్ నుంచి కూడా మంచి మంచి అండ్ ఇప్పుడే సక్సెస్ఫుల్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ విజయనగరం నుంచి స్టార్ట్ చేసాం, వైజాగ్ కేఎల్ఎం. మనం ఇక్కడెక్కడ కూడా కొన్ని థియేటర్స్కి వెళ్ళాం. అంటే వైజాగ్లో ఏంటంటే ఎస్పెషలీ అన్ని రకాల ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు జనరల్గా మనం కొన్ని వింటూ ఉంటాం, పలానా సినిమా పలానా ఏరియాలో హిట్ అయింది,
పలారీలో పాడింది. కానీ వైజాగ్లో ఏ మంచి సినిమా అయినా, కంటెంట్ బేస్డ్ సినిమా అయినా, కమర్షియల్ సినిమా అయినా, కంటెంట్ బేస్డ్ ఉన్న కమర్షియల్ సినిమా అయినా, మా సినిమా అయినా, సో అన్ని సినిమాలు ఇక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకుంటాం. అందుకనే ఇక్కడ సక్సెస్ స్టోరీ ఇక్కడతో స్టార్ట్ చేసాం. ఈ కథ సోడో సెంటర్ చుట్టూ తిరుగుతుంది. ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఉండే ఒక సోడో సెంటర్ యజమాని, ఆయన కూతురు. సో ప్రధాన సన్నివేశాలన్నీ కూడా సోడో సెంటర్, దానికి ఎదురుగుండే కోర్టు, దాని చుట్టూ తిరుగుతాయి. కాబట్టి మేజర్గా జరిగేదంత ఇప్పుడు కంచరపాలెం ఒక సినిమా వచ్చింది మనకి, ఎందుకంటే కంచరపాలెం చుట్టూ తిరుగుద్ది కాబట్టి. సో మోర్ క్యాచింగ్ ఉంటుంది. శ్రీదేవి సోడో సెంటర్ అంటే శ్రీదేవి గారు మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి, శ్రీదేవి గారు ఒక ఎమోషన్ బేసికల్గా. సో ఆవిడ పేరు మీద చాలా షాపులు ఉంటాయి కాబట్టి అలా పెట్టడం జరిగింది. అంటే ఒకటి ఏదో జరుగుతుంది అనుకోండి, దాన్ని కొద్దిగా టార్చులేట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను నేను. ప్రతిసారి కూడా నేను నా సినిమాలన్నీ కూడా అలా చేద్దాం అనుకున్నాను. సో జరుగుతున్న సోషల్గానో లేకపోతే ఎకనామికల్గానో పొలిటికల్గానో జరుగుతున్న, మనందరికీ ఎఫెక్ట్ చేస్తున్న, ప్రజలను ఎఫెక్ట్ చేస్తున్న ఏదైనా అంశాన్ని ట్రాన్స్లేట్ చేసి, అంటే ఆర్ట్ ఫామ్ తాలూకా మేజర్ రెస్పాన్సిబిలిటీ అదే, ఆ సినిమా అయినా నాటకం అయినా ఒక పాట అయినా ఒక పద్యం అయినా. సో అలా ఒక ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాం ఇలా ఉంది అని. ఇది చూడండి, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పడం వరకు నేను చెప్పగలను, మెసేజ్ మనం ఇవ్వలేము. ఎంవీపీ కాలనీ నారాయణ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబరాన్ని అంటే ఈ సంబరాల్లో చిన్నారులు వివిధ వేషధారణలో ఆడి పాడి సందడి చేశారు. శ్రీకృష్ణుడు, గోపిక, రాధ, రుక్మిణి, సత్యభామల వేషధారణలతో అందరినీ అలరించారు. వెన్న దొంగైన శ్రీకృష్ణుని చుట్టూ చేరి ఆటలతో పాటలతో రమ్యమైన పండగ వాతావరణాన్ని సృష్టించారు. నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రాజకుమార్ మాట్లాడుతూ, జగద్గురు శ్రీకృష్ణుని జననం కఠినమైన పరిస్థితుల్లో జరిగిందని పురాణ ఇతిహాసాన్ని గుర్తు చేశారు. శ్రీకృష్ణుని జననం, ఆ మహాత్ముని లీలలను వివరించారు. ఈ వేడుకల్లో ఎంవీపీ కాలనీ నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీహరి ప్రసాద్, రీజనల్ ఇన్ఛార్జ్ పవన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతి, నంద నందన కృష్ణ రుక్మిణీపతి. తాడిచెట్లపాలెం కేసరియ హిందూ వాహిని రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు దువ్వి కాళీప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులతో కలిసి ఆయన కుటుంబ సభ్యులు ఈ వేడుకలు నిర్వహించారు. తొలి రోజు స్వామివారికి విశేష పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా దువ్వి బుజ్జి మాట్లాడుతూ, గత కొన్ని ఏళ్లుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని విశేష పూజలతో ప్రారంభించినట్లు చెప్పారు. 2వ రోజు ఉట్లు సంబరం, 3వ రోజు అనుపు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి సంవత్సరం మేము కృష్ణాష్టమి ఇంట్లో జరుపుకోవడం మాకు అలవాటు. కాకపోతే ఏంటంటే ఈసారి ఇలాగ జరుపుకోవాలని ఆశగా ఉండి, మేము మా కుటుంబ సభ్యులందరితో కలిసి మేము ఇలాగ కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం. అలాగే రేపు 2వ రోజు ఉట్లు పండుగ జరుపుకుంటున్నాం. 3వ రోజు గ్రాండ్గా కొంచెం అనుపు జరపాలని అనుకుంటున్నాం మా కుటుంబ సభ్యులందరితో కలిసి. ఈ తాడిచెట్లపాలెం ఏరియాలో ఇదే మొదటిసారి ఇలాగ జరుపుకోవడం కృష్ణాష్టమి. ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎవరైనా భక్తులు రావాలనుకుంటే వచ్చి దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అంటే మరి చెప్పలేము. ఈ ఇయర్ మేము గ్రాండ్గా జరుపుకోవాలనుకున్నాం, జరుపుకుంటున్నాం. దేవుడు ఆశీర్వాదం ఉంటే ఇంకా జరుపుకోవచ్చేమో. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. టీడీపీ ఉత్తరాంధ్ర చర్చా వేదికను స్వాగతించిన మంత్రి ముత్తంశెట్టి, ఆ పార్టీ ఉత్తరాంధ్రకే పరిమితమా అంటూ వ్యాఖ్య. ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఎంతో కృషి చేసింది. రక్షణ చర్చా వేదికలో పార్టీ నేతల ఉద్ఘాటన. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్. నగరంలో 10 మంది బైకు దొంగల ముఠా అరెస్ట్, వారి నుండి 76 వాహనాలు స్వాధీనం. జగన్ సర్కారు దళితుల హక్కులను హరిస్తోంది, ఏఐడిఆర్ఎఫ్ ఆరోపణ.
ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.